రమాప్రభ శరత్ బాబు ఎవరిని ఎవరు మోసం చేశారు నటుడి శరత్ బాబు కన్నుమూశారు దీంతో ఆయనకి సంబంధించినటువంటి రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా స్ప్రెడ్ అవుతున్నాయి 71 ఏళ్ల శరత్ బాబు 250 కి పైగా సినిమాలు నటించారు శరత్ బాబు శ్రీకాకుళం జిల్లా ఆమదలవలసలో జన్మించారు 1973 లో విడుదలైనటువంటి రామరాజ్యం మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు మరో చరిత్ర గుప్పెడ మనసు సీతగోగుచిలుక ఇది కథ కాదు సాగర్ సంగమం సంసారం ఒక చదరంగం చిత్రాలకు ఆయన నటించిన నటనకు గాను ఎనలేని పేరు వచ్చింది హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలక్షణమైన పాత్రలు చేశారు శరత్ బాబు సక్సెస్ఫుల్ కెరీర్ అనుభవించారు ఆయన చివరి చిత్రం మళ్ళీ పెళ్లి ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కాబోతుంది అయితే శరత్ బాబు వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి రమాప్రభతో ఆయన వైవాహిక బంధం వివాదాస్పదంగా ముగిసింది వీరు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలోనే రమాప్రభకు శరత్ బాబు దగ్గర అయ్యారు 1974 లో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది శరత్ బాబు అప్పుడు పరిశ్రమకు కొత్త నేను వెల్ సెటిల్డ్ పక్కా ప్రణాళిక ప్రకారం నాకు దగ్గర అయ్యాడు నా దగ్గర ఉన్నదంతా దోచుకున్నాడు నాతో 10 ఏళ్లు కాపురం చేసిన తర్వాత అతని అవసరం తీరిపోయిందని రమాప్రభ రకరకాల సందర్భాల్లో విమర్శ చేశారు ఈ విమర్శలకు శరత్ బాబు కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆమె నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు పైగా 60 కోట్ల విలువ చేసే ప్రాపర్టీస్ ఆమె తమ్ముడి పేరు మీద రిజిస్టర్ చేయించారని చెప్పుకొచ్చారు నాది చిన్న వయసు నాకంటే 7 ఏళ్లు పెద్దదైన రమాప్రభను నేను వివాహం చేసుకున్నాను నాకు అప్పుడు బయట ప్రపంచం తెలియదు చెప్పాలంటే ఆమెతో నాది పెళ్లి కాదు అది ఒక కలయిక అంతే అన్నారు శరత్ బాబు రెండో వివాహం కూడా చేసుకోగా అది కూడా నిలబడలేదు